చూడండి, చాలా మంది నేను జాబ్ చేయనంటారు. ఎస్, వెరీ గుడ్, జాబ్ చేయకపోవడం మంచిదే. మరి ఏం చేస్తాను? బిజినెస్ చేస్తాను. ఇంకా మంచి ఆలోచన. ఈరోజు బిజినెస్ చేస్తానని మొదలుపెట్టిన వాళ్ళలో 97% ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అవటం అంటే లక్షలు నష్టపోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకని? బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది తప్ప ఎలా చేయాలో తెలియదు. బిజినెస్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సేల్స్ ఎట్లా ఉంటాయి, టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా ఆర్ఎండ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్లారిటీ లేకుండా బిజినెస్ లాస్ అయిపోతున్నారు. అంటే బిజినెస్ పెట్టి లేపేస్తామని అనుకుంటారని చెప్పి అప్పులతో నడిపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ ని 2 డేస్ డిజైన్ చేశాను. ఇది మీరే చెప్తారా? ఎస్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తాను నేను. మీరే? ఎస్. ఓకే. నేను యాక్చువల్గా బిజినెస్ ఆచార్యగా నేను ఇస్తున్న సర్వీస్ ఏంటంటే గ్రో యువర్ బిజినెస్ అనే ఆన్లైన్ వర్క్షాప్, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ అనే 2 ఆఫ్లైన్ వర్క్షాప్, 2 డేస్. దీంట్లో ఒక 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ వచ్చినా కానీ ఒకే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? ఇప్పటివరకు నేను చేసింది వ్యాపారం కాదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తా బిజినెస్ అని. ఎందుకని? ఇప్పటివరకు ట్రెడిషనల్ ఏదో చేసుకుంటే వెళ్ళిపోయి అర్థమైంది, కానీ సైన్స్ తెలియదు. ఎందుకంటే బిజినెస్ ఈజ్ అ సైన్స్. సైన్స్ ప్రకారంగా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాము, సైన్స్ తెలియకుండా బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతాము. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానం చూస్తే ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే మీ దగ్గరకు వస్తే అసలైన బిజినెస్ చేయడం నేర్చుకుంటారు. 100% వాళ్ళ బిజినెస్ ఏ రంగమైనా చూడండి, ఏదైనా వ్యాపారం 2 రకాలే సార్. వ్యాపారం 4 రకాలు కాదు, 3 కాదు, 2 రకాలు. ఒకటి ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్, రెండోది సర్వీస్ రిలేటెడ్ బిజినెస్. కస్టమర్ కి ప్రొడక్ట్ ఇస్తే ప్రొడక్ట్ రిలేటెడ్, కస్టమర్ కి సర్వీస్ ఇస్తుంటే సర్వీస్ రిలేటెడ్, రెండే ఉంటాయి, మూడోది ఉండదు. అయితే ఏ వ్యాపారం అయినా కానీ ఒక్కసారి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్కి 2 రోజులు అటెండ్ అవుతే వాళ్ళ బిజినెస్ 100% గ్రో అవబోతుంది. దీన్ని మాట ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, ఈ మాట చెప్పి బ్రదర్ షెఫియో బిజినెస్ చేస్తుండంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇది నా బిజినెసే సార్. బిజినెస్ ఆచారంతో బిజినెసే. ఒక వ్యక్తికి వ్యాపారం నేర్పుకుంటూ ఒక వ్యక్తిని డెవలప్ అయ్యే విధంగా చేస్తూ మనం డెవలప్ అవ్వడం వ్యాపారమే కదా. మరి మీరు కూడా అటువంటి బిజినెస్లు పెట్టుకోవచ్చు కదా. బిజినెస్ చేస్తా, నాకు మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి, నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. దాంట్లో నా ప్యాషన్ ఏంటంటే పబ్లిక్ నిలబెట్టడం. చూడండి, నా వర్క్ నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే సార్, అంటే ఒక బిజినెస్ ఉన్నది, ఇప్పుడు మనకు నాకు జ్యువెలరీ షాప్ ఉన్నది అనుకుందాం, పక్కన జ్యువెలరీ షాప్ పెడితే నాకు కోపం వస్తుంది, నాకు టీ కొట్టు ఉన్నది పక్కన టీ కొట్టు పెడితే నాకు కోపం వస్తుంది. ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్, మీరు ఎందుకు బిజినెస్ మ్యాన్స్ కి కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ. ఒక టీ కొట్టు ఉండి పక్కన టీ కొట్టు కొడితే నాకు కోపం వస్తుంటున్నారు, ఒక జ్యువెలరీ షాప్ పక్కన జ్యువెలరీ షాప్ పెడితే నాకు కోపం వస్తున్నారు. నేను అంటాను, నాది ఒక జ్యువెలరీ షాప్ ఉండి పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ పెడితే నాకు సంతోషం ఉంటుంది. ఎందుకు నా షాప్ పక్కన ఇంకొకటి సేమ్ షాప్ పెడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది? ఎందుకంటే నాకు సైన్స్ తెలుసు కాబట్టి. ఎందుకంటే అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఒక మార్కెట్ ఉంది, అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఇంకో మార్కెట్ ఉంది, అక్కడ లైన్గా ఒక 20 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అక్కడ బిజినెస్ ఎక్కడ అవుతుందా, ఇక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుందా? అక్కడే అవుతుంది. అంటే పక్కన ఇంకో జ్యువెలరీ షాప్ రావడము ప్లస్సా మైనసా? అంటే బిజినెస్ సైన్స్ తెలిసిన వాడికి పక్కన ఇంకో సేమ్ వ్యాపారం రావడము ప్లస్, దాన్ని మార్చుకోగల ప్లస్గా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, మళ్ళీ నీ దగ్గర రారు కదా. వస్తారు. ఎందుకు వస్తారంటే, అసలు ఒక వ్యక్తి మన దగ్గర వచ్చే విధంగా చేసేది మార్కెటింగ్. మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం వాడుతున్నాం, 25 రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను చేసేది ఒకటే, ఇంకా 24 నేను చేయట్లేదు కదా. ఎందుకు? నాకు సైన్స్ తెలియదు కాబట్టి. అదే నేను ట్రైనింగ్ తీసుకుంటే, అవునా లేదా? ట్రైనింగ్ తీసుకుంటే 24 రకాలు నేను చేయొచ్చు. అంటే నా క్లయింట్ నా దగ్గర నిలబెట్టమే కాకుండా నాకు తెలియని వ్యక్తి కూడా నా క్లయింట్గా వస్తాడు. ఓకే, తర్వాత నా దగ్గర వచ్చిన వ్యక్తికి సేల్స్ ఎలా ఎక్కువ చేయాలి అది నాకు తెలుస్తుంది. నా దగ్గర ఉన్న టీం నేను ఎట్లా నిలబెట్టుకోవాలి, నా దగ్గర ఉన్న టీం నేను ఎలా నేను గ్రోత్ చేసుకోవాలి, అసలు నేను లేకుండా నా వ్యాపారం నడిచే విధంగా ఎలా చేయాలి. చూడండి, అసలు బిజినెస్లో గ్రోత్ అంటే ఏంటి? బిజినెస్లో గ్రోత్ అంటే బిజినెస్ ఓనర్ లేకుండానే వ్యాపారం నడవడమే గ్రోత్. బిజినెస్ ఓనర్ ఉంటేనే వ్యాపారం నడుస్తుంది, అంటే దట్ ఇస్ నాట్ ఏ గ్రోత్ ఇన్ ద బిజినెస్. కాబట్టి ఇది నేర్చుకున్నప్పుడే వ్యాపారం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, 100 మందికి వ్యాపారం నేర్పితే నాకేం కాంపిటీషన్? 1 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 1 కోట్ల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అనేక రకాల సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళ వారి వ్యాపారంలో వాళ్ళకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అవునా కదా? అవును. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే బల్క్లో ఉంటేనేమో ఎక్కువ బిజినెస్ అవుతుంది, సింగిల్గా ఉంటే తక్కువ బిజినెస్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా. ఇందాక సింగిల్గా ఉంటే ఖచ్చితంగా వాని దగ్గరికి పోతారు, ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి రేడియస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఇక్కడైతే 10 ఉంటాయి, నువ్వు మంచి రేటు పడకపోతే పక్కన వెళ్తాం కదా. అంటే మీరేమంటున్నారంటే, ఒక షాప్ ఉంటేనే వ్యాపారం గ్యారంటీగా అవుతుంది, అక్కడ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటున్నారు. మీరు ఒక రింగ్, గోల్డ్ రింగ్ చేయించుకోవాలనుకోండి, ఒక షాప్ దగ్గరికి వెళ్తారు. అదే మీరు పెళ్లికి బంగారం చేయించాలంటే ఇక్కడ చేయించారు, అక్కడికి వెళ్ళిపోతారు. పెద్ద మార్కెట్కి వెళ్తారు, పెద్ద మార్కెట్లో పెద్ద వ్యాపారం అవుతుంది. ఇట్స్ స్ట్రాటజీ ఇది. కాబట్టి పెద్ద మార్కెట్లో ఉండి కాంపిటీషన్ లేకుండా ఉండాలి. దీని ఏమంటారు, రెడ్ ఓషన్ బిజినెస్లో లేకుండా బ్లూ ఓషన్ బిజినెస్లో ఉండాలి. ఓకే, రెడ్ ఓషన్ అంటే ఏంటి? పోటీ.
మనం మార్కెట్లో ఉంటూనే పోటీ లేకుండా ఉండాలి. అంటే మనం బ్లూ ఓషన్ని క్రియేట్ చేయగలి, మనకంటే ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోగలాలి. క్లయింట్ మన దగ్గరకే ఎందుకు రావాలంటే ఈ ప్రత్యేకతల కోసం మన దగ్గరే రావాలి. ఇవి ఇంకెక్కడ దొరకవు కాబట్టి అలాంటి బ్లూ ఓషన్ మనం ప్రతి వ్యాపారంలో బిల్డ్ చేయొచ్చు. మనం ఏ వ్యాపారంలో కూడా మనం బ్లూ ఓషన్ స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు. అదే బిజినెస్ వర్క్షాప్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, మోటివేషనల్ స్పీకర్ అంటే బ్రదర్ షెఫీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. మీరు దాదాపు 20-23 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి చాలామంది తయారయ్యారు. అంటే అది అంటే వచ్చారు ఇక వాళ్ళు కూడా. ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా 100 మంది రావాలి, ఇంకా చాలామంది రావాలి. ఎందుకంటే ఈర్షలేదా మీకు? అరే లేదు కదా, అసలు నా కోరిక ఏంటి? నేను ఎంతకాలం బతుకుతాను చెప్పండి, ఇంకా నువ్వు బతుకుతాను. నాలాంటి 100,000 మంది మోటివేటర్స్ కావాలి కదా, ఈ కాన్సెప్ట్ రావాలి కదా. అంటే ప్రజలలో ప్రతి ఏరియాలో రావాలి, ప్రతి టౌన్లో రావాలి, మోటివేటర్స్ రావాలి, మంచి చెప్పేవాళ్ళు కావాలి. అసలు నేను కోరుకుంటుందే ఇది. అందుకే నేను స్పెషల్గా మోటివేషన్ ట్రైనింగ్ అవ్వడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను. నేను 5 డేస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ అని ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి, స్ట్రాటజికల్గా ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఇండివిజువల్గా ఎలా మాట్లాడాలి, ట్రైనింగ్స్ ఇస్తాను. ఇంకొకటి తయారవ్వకూడదు అన్నప్పుడు ట్రైనింగ్ ఎందుకు ఇస్తాను నేను? అవునా లేదా? అంటే పూర్తి స్థాయిలో ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. చూడండి, మీలా నేను తయారవ్వలేను, నాలా మీరు తయారవ్వలేరు. మనం ఒక వ్యక్తికి దారి చూపిస్తాము, ఒక ట్రైనింగ్ అనేది ఇస్తాము. అతను ఎంత దూరం వెళ్తాడని తన మీద ఆధారపడి ఉంటుంది. తను తనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, అవునా లేదా? తను ఎంత డెడికేటెడ్గా ఉంటాడు, ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తాడు, దాన్ని బట్టి తన గ్రోత్ అనేది ఉంటుంది.